సచివాలయం స్టాఫ్ వచ్చేస్తారు, అసలు నువ్వు ఏ పార్టీ చేద్దాం అనుకుంటున్నావు నిజంగా చెప్పు అని ఆడొకడు ఎంక్వైరీ మళ్ళీ. ఈలో వీడు వస్తాడు, నీకు బియ్యం అందిందా, నీకు ఉప్పు అందిందా, లేకపోతే పనే ఉంటుంది వీడికి. 50 ఇళ్ళకి ఇద్దరు నేసేస్తే ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ ఏమో రిపోర్ట్ తీసుకుంటా అంట, అన్ని కొంపలకి వెళ్ళాడా లేదా అని. ఏదో పొద్దున్నే పని చేసుకుంటావు, నువ్వు సాయంత్రం ఇంటికి వస్తావు, ఏదో ఏదో టీవీ చూసుకుంటావు, ఏదో చూసుకుంటావు, ఈలో వీడు వస్తాడు, వచ్చి ఏదో అడుగుతాడు. ఎంత చిరాగ్గా ఉంటుంది, ఇది పట్టదా? మరి ఎంత ఇరిటేషన్ చేస్తే జనాలు మనల్ని ఏసడించుకోరా, అసహించుకోరా, చేత్కరించుకోరా, ఆలోచించమని చెప్తూ ఇక మూడో టాపిక్, పవన్ కళ్యాణ్ గారిని హెరాస్మెంట్. ఆయన సినిమా ఆపేశారు ఫస్ట్, అదే ఆయన ట్వీట్లో కూడా పెట్టారు. వేమలా నాయక్ అప్పుడు దాకా పక్కోడ సినిమా 200 రూపాయలు కమ్మి 20 రూపాయలు చేశారు ఆ సినిమా టికెట్ రేటు. అయినా తలొగ్గకుండా ఇతర హీరోల్లాగా రమ్మంటే వచ్చేయకుండా గుమ్మం బయట నుంచోబెట్టి ఎంబరాజ్మెంట్ లేకుండా అక్కడి నుంచి నడిచి వచ్చేలాగా లేకుండా ఏదో సంశయంగా ఆయన కానీ బాలకృష్ణ కానీ వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. ఓకే, 20 రూపాయల మూలన కలెక్షన్ తగ్గింది, బట్ వాళ్ళ ఆత్మగౌరవం నిలబడింది, వాళ్ళ భవిష్యత్ సినిమాలకి అది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే హీరోల అభిమానులు వాళ్ళు ప్రేమించే వాళ్ళు హీరోలుగానే ఉండాలని, నిజ జీవితంలో కూడా హీరోలుగా ఉండాలనుకుంటారు తప్ప జీరోలు అయిపోవాలని కోరుకోరు. సో కాబట్టి ఎస్, అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆ సినిమా ఆపారు ఫస్ట్, తర్వాత మరి ఆయన విశాఖపట్నం వెళ్తే ఆయన ట్వీట్లో పెట్టి బండి మీద సరిగ్గా కూర్చోనివ్వలేదు, హోటల్లోంచి బయటికి రావడానికి వీల్లేదన్నారు, బలవంతంగా అక్కడి నుంచి ఆయన్ని పంపించేశారు. ఇప్పటం వెళ్తే కారు దిగడానికి వీల్లేదన్నారు, దిగడానికి వీల్లేదని చెప్పి డోర్లు తెరవకుండా ఉంటే ఆయన పుట్టుకుని ఆ పైనుంచి దిగి కూర్చుని ఆయన నడిచి వెళ్ళిపోయాడు కారు వెళ్ళడానికి వీల్లేదంటే, అది కూడా ఆపాలని చూశారు. ఇప్పుడు ప్రజా జీవితంలోకి రావడానికి ఆయన ఒక బండి రెడీ చేసుకున్నారు, దానికి వరాహి అని పేరు పెట్టుకున్నారు. వరాహి మాత మోస్ట్ పవర్ఫుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడెస్, శత్రు సంహారానికి వరాహి మాత తోడ్పడుతుందని చెప్పి దానికి వరాహి అని పేరు పెట్టుకుని ఉండొచ్చు. దానికి ఆయనకి ఇష్టమైన రంగు ఆయన వేసుకున్నాడు. ఎన్నో వెహికల్స్ ఉంటాయి, అది మిలిటరీ వాడే వాడాలని లేదు, ఆలివ్ గ్రీన్ చొక్కాలు మనం వేసుకోవట్లా, ఏ ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ వాళ్ళు కూడా వేసుకుంటున్నారు ఆలివ్ గ్రీన్ చొక్కాలు. వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిలిటరీ సర్వీస్ నుంచి ఇచ్చారా? ఎంతమంది వేసుకోరు, బోలు మంది వేసుకుంటారు. ఆ రంగు వేసుకుంటాం, అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలాగా. మరి దానికి ఇప్పుడు ఆయన నన్ను అసలు చొక్కాలు కూడా వేసుకొని ఎవరేంట్రా, నన్ను ఊపిరి కూడా తీసుకొని ఎవరేంట్రా, ఊపిరి పీల్చడం ఆపేయమంటారా అని ప్రశ్నించడం జరిగింది. ఓ పక్క నేను అనేది ఏంటంటే, ఓ పక్క ధీరుల్లాగా మన ఎదో బిల్డప్లు ఇస్తూ వైనాట్ 175 అని అంటూ ఇలాగా పక్క నాయకుడిని కారు దిక్కుండా హోటల్ గదిలోంచి బయటికి రాకుండా బండికున్న రంగులను కూడా ఏ రంగు వేస్తే ఆ రంగు, బ్లూ రంగు వేస్తే నా పార్టీ రంగు అంటాడేమో రేపు పొద్దున, నా పార్టీ రంగు వేసుకుని నువ్వు ఎందుకు వస్తావని. సో ఇలాగా వాళ్ళ బెదిరితనాన్ని ప్రతిపక్ష నాయకులు బయటికి రాకుండా లోకేష్ గారు పాదయాత్ర చేస్తారంటే ఏదో ఒక దొంగ కేసు పెట్టాలని